మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల అధ్యక్షుడు కత్తిస్వామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగంపై జరుగుతున్న నష్టాన్ని విచారించారు. రైతుల ధాన్యం కొనుగోలు ద్వారా పంటకు గిట్టుబాటు ధర కల్పించి పోడు సాగుదారులకు పట్టా వచ్చేలా కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ పేర్కొన్నారు.